రైట్ ఒక్కసారి ఒక్కసారి వెంకటరెడ్డి మాట్లాడతారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా విజయ్ కుమార్ ఒక్కసారి వెంకటరెడ్డి మాట్లాడతారు వెంకటరెడ్డి చెప్పండి విజయ్ కుమార్ గారు జనసేన పార్టీలో ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అనుకుంటా ఇప్పుడు మన ఛానల్ కంటే ముందు ఒక ఛానల్ లో మాట్లాడి వచ్చారు ఇప్పుడే ఇంకా వాసన పోలా ఆయనకి అంటే ఆ ఛానల్ చూసిన వాళ్ళకి ఏంటంటే మైండ్ అంతా అలానే ఖరాబ్ అయిపోయింది అసలు రాజద్రోహం అంటే ఏంది అన్నాడు అయ్యా మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తులే ఉన్నారనుకుంటా ఇంకా ఉన్నారా ఉన్నారంటే నేను కంటిన్యూ చేస్తా ఉన్నారా ఉన్నారా కదా నేను చెప్తా అన్నాడు మన్మోహన్ సింగ్ రాజద్రోహం కేసు నమోదైంది ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి రెండు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఈ పదవీ కాలం ఈ ఏడాలలో 7136 మంది మీద ఏదైతే ఈ రాజద్రోహం ఏదైతే నేరారోపణల మీద లోపల బొక్కలు వేశారు గుర్తుపెట్టుకోండి మూడో పాయింట్ 2014 తర్వాత ఈ రాజద్రోహం కేసులకు సంబంధించిన దాంట్లో ఏదైతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ మీద విమర్శ చేశారని చెప్పి 144 మంది మీద ప్రధానమంత్రి మోడీ మీద విమర్శ చేశారని చెప్పి అదే ఉత్తరప్రదేశ్ లో 149 మంది మీద విమర్శించి లోపల జైలులో పెట్టారు రాజద్రోహం కేసులు పెట్టాల మీద ఇది అదే విధంగా రైతుల ఆందోళనలో పాల్గొన్నారని చెప్పి 6 మీద హదరస్ గ్యాంగ్ రేప్ రిపోర్ట్ చేసినందుకు తదితర కారణాల మంది 22 మంది పైన ఏదైతే పౌరసత్వ చట్టం సవరణ వ్యతిరేకించినందుకు 25 మంది పైన ఈ లెక్కలు మీకు అందరూ తెలియాలి పుల్వామా టెర్రర్ దాడి తర్వాత 27 మంది మీద ఇవన్నీ రాజద్రోహం కేసులు నమోదు చేశారు మరి ఇవన్నీ ఎందుకు నమోదు చేశారా యోగి ఆదిత్యనాథ్ తిరిగి రాజద్రోహం కేసు నమోదు చేస్తారా నరేంద్ర మోడీని తిరిగి రాజద్రోహం కేసు నమోదు చేస్తారా సమాధానం ఖచ్చితంగా చెప్పాలి ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారితో మీరు 4 అన్కండిషనల్ కాదు కండిషనల్ ఆయన ప్రభుత్వానికి మద్దతు కూడా తెలుపుతున్నారు ఆయన ఇదే ముస్లిం యువకుల మీద గుంటూరులో రాజద్రోహం కేసు పెట్టారు ఇదే గిడ్డి ఈశ్వర్ మీరు విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఆ గిడ్డి ఈశ్వర్ గారి మీద ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాం తెలుగుదేశంలో కలవాలి అప్పటికి ఆ మీద కూడా రాజద్రోహం కేసు నమోదు చేశారు ఇవన్నీ మీరు మర్చిపోయారు మీరేదో పిచ్చి పిచ్చిగా విమర్శలు చేస్తే ఖాళీగా కూర్చోవడానికి ఇక్కడికి రాలా వీటన్నిటి మీద ముందు సమాధానం చెప్పండి మీరు మాట్లాడుతున్నారు మీ మీద రాజద్రోహం కేసు పెట్టినా రోజు సిపిఐ నారాయణ సిపిఐ రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు మరి ఆయన మీద ఎందుకు పెట్టినా విమర్శిస్తే కేసులు పెట్టరండి లేదండి మీరు ఏదో ప్రభుత్వం మీద ఏదన్నా సబ్జెక్టు కి సంబంధించి మాట్లాడితే కేసులు పెట్టరు రఘురామకృష్ణరాజు అంశం సపరేట్ అంశం ఆయన చేసినటువంటి అన్ని మీరు మర్చిపోయారా కులాలని మతాలని ప్రోవోక్ చేస్తూ ఆయన రచ్చగొట్టేటటువంటి విధానాన్ని మీరు మర్చిపోయారా కరోనా వ్యాక్సిన్ క్రిస్టియన్ వ్యాక్సిన్ అంటారా ఏ అంటే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు వీటన్నిటిని మీరు సమర్థిస్తున్నారు జనసేన తరపున మీరు కూడా జనసేన వాళ్ళు క్రిస్టియన్ వ్యాక్సిన్ అని నమ్ముతున్నారా కరోనా వ్యాక్సిన్ ఆధారపడి తప్పుడు చెప్పండి సమాధానం అడుగుతున్నా క్రిస్టియన్ల దీంతో మీరు ఒప్పుకుంటారా హిందువుల దీంతో మీరు ఒప్పుకుంటారా అంటే రెడ్డి దీంతో మీరు ఒప్పుకుంటారా ఏ కులాలైనా తిట్టకూడదు ఏ కులాలైనా రచ్చగొట్టకూడదు ఒక కులానికి ఒక కులానికి మధ్య గొడవలు పెట్టడం కార్యక్రమం చేయకూడదు అని చెప్పి ఒక బాధ్యత గల పౌరుడిగా విజయ్ కుమార్ గారు ఎందుకు మాట్లాడలేదు ఈ రెండు సంవత్సరాల్లో మరి మీరు చించుకొని మాట్లాడతారా కూర్చోండి రాజద్రోహం కేసు అంటే ఎట్లా వాడతారు రైట్ రైట్ వెంకటరెడ్డి గారు రిలాక్స్ వెంకటరెడ్డి గారు ఓకే ఒకసారి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం ఒక్క నిమిషం ఉండండి